ओम विघ्नेश्वर नमः, ओम श्री गुरुभ्यो नमः, ओम दुम दुर्गाय नमः। प्रेक्षक महाशील नमस्कार। मे ने 23వ तेदी నుంచి శని వక్రగతిని పొందుతున్నాడు। ఇంతకాలం కూడా శని మకర రాశిలో ఉన్నాడు। ఈ మకర రాశి నుంచి ఆయన తిరిగి నెమ్మది నెమ్మదిగా వెనక్కి వస్తున్నాడు। మే 23వ తేదీన ఆయన శ్రవణ నక్షత్రం 3వ పాదంలోకి ఎంటర్ అవుతాడు। జూలై 24 కల్లా ఆయన శ్రవణ నక్షత్రం 2వ పాదంలోకి వస్తాడు। ఇలాగా శని వక్రగతి పొందడం వల్ల ఏ ఏ రాశుల వారికి దీని ప్రభావం ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। అసలు శని అంటేనే మనకి ఆత్మ జ్ఞానాన్ని కలిగించేవాడు। అందువల్ల మనకి అర్ధాష్టమ శని జరిగినా, అష్టమ శని జరిగినా, ఏలినాడు శని జరిగినా, జన్మ శని జరిగినా, ఏ శని జరిగినా కూడా శని మనకి జ్ఞానోదయం కలిగిస్తాడు। రే బాబు, నువ్వు తప్పులు చేయకరా, తప్పులు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే అని ఆయన ఖచ్చితంగా ఆ పరిస్థితులను బట్టి మనకు తెలియజేస్తాడు। అందువల్ల మిగతా దశాంతర దశలతో పక్కన పెట్టుకుంటే ఈ శని జరుగుతున్న కాలంలో ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా శని నన్ను పీడించుకు తినేస్తుంది, శని నన్ను వేపించుకు తినేస్తున్నాడు అనే పదాలు తరచుగా వినిపిస్తూ ఉంటాయి। ఎందుకంటే శని అంతలాగా మిమ్మల్ని బాధ పెడతా ఉంటాడు। అయితే ఎవరైతే ధర్మ మార్గంలో పయనిస్తారో, ఎవరైతే ధర్మబద్ధంగా ఉంటారో, ఎవరైతే గురు ఆరాధన చేస్తారో, ఎవరైతే న్యాయంగాను నిజాయితీగా ఉంటారో వాళ్ళని శని ఒకవేళ బాధించినా అంత తీవ్రంగా బాధించడన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది। అందువల్ల ఖచ్చితంగా కూడా శని దశలు జరుగుతున్నప్పుడు కానీ, శని అంతర్దశలు జరుగుతున్నప్పుడు కానీ, ఏనాడు శని జరుగుతున్నప్పుడు కానీ ఖచ్చితంగా శనికి సంబంధించిన ఆరాధనతో పాటు గురు ఆరాధన చేయడం అనేది కూడా చాలా వరకు ముఖ్యమైన విషయంగా చెప్పుకోవాలి। గురు ఆరాధన చేస్తే ఏంటంటే ఖచ్చితంగా ఆ గురువు ఎప్పుడైతే గురు ఆరాధన పెరుగుతుందో ఖచ్చితంగా గురు బలం పెరుగుతుందో, ఖచ్చితంగా శని దాని తీవ్రత తగ్గుతుంది, అందువల్ల కొంచెం ఉపశమనం లభిస్తుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు। అందువల్ల ఖచ్చితంగా కూడా మీకు ఏలినాడు శని జరుగుతున్నా, అష్టమ శని జరుగుతున్నా, అర్ధాష్టమ శని జరుగుతున్నా, జన్మ శని జరుగుతున్నా, ఖచ్చితంగా గురు ఆరాధన చేయాల్సిన అవసరం ఉంటుంది। మరి మే 23వ తేదీ నుంచి శని శ్రవణ నక్షత్రంలోకి 3వ పాదంలోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మరి మేషరాశి వారికి దాని ప్రభావం ఎలాగ ఉందంటే, మేషరాశి వారికి అది దశమస్థానం అయింది। శని ఉండే ప్లేస్ దశమస్థానం అయింది। దశమస్థానం అంటే అది ఉద్యోగ స్థానం। అందువల్ల ఒరిజినల్గా మేషరాశి వారికి గోచార రీత్యా బాగానే ఉంది, అయితే ఉద్యోగ విషయంలో మాత్రం ఈ మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది। పై అధికారులతో వ్యవహరించే తీరు కానీ, చేసే పనిలో కానీ, తమ దగ్గర పనిచేసే వాళ్ళ విషయాల్లో కొన్ని చాలా జాగ్రత్తగా నిబద్ధతతో ఓర్పుతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది। దానికి తోడు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉన్నాయో అంతకుముందు మీరు కష్టపడి పనిచేసి ఉంటారు। ఈ కష్టపడి పనిచేసినప్పుడు నాకు ఈ ప్రమోషన్ వస్తుందని, ఇంక్రిమెంట్ వస్తుందని, లేకపోతే మంచి జీతం పెరుగుతుందని ఇలా మీరు ఎక్స్పెక్టేషన్స్ చేస్తారు కదా, అవన్నీ కూడా కొంచెం ఆలస్యం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। ఎందుకంటే దశమ స్థానం మీద ప్రభావం చూపిస్తాడు కాబట్టి। ఈ దశమ స్థానంలో అంటే మకరం మేషరాశి నుంచి మకరం దశమస్థానం కాబట్టి, ఆ మకరంలోనే శని ఉన్నాడు కాబట్టి ఆ రిట్రాగేషన్ అనేది ఖచ్చితంగా దాని ఎంతో కొంత ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది। అందువల్ల ఈ రాశి వాళ్ళు ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది। అలాగే మీ పై అధికారుల పట్ల కూడా మీకు ఏదో విధంగా ఏదో ఒక ఇబ్బంది వచ్చి ఆ ఇంక్రిమెంటు లేట్ అవ్వటమో, ప్రమోషన్ లేట్ అవ్వటమో, మీ జీతం లేట్ అవ్వటమో జరగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించుకోవాలి। అలాగే మీరు ఏదైనా వ్యాపారాలు చేస్తుంటే, మీ వ్యాపారమే వృత్తిగా చేసుకున్న వాళ్లకు కూడా మీరు అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అంటే మీరు ఊహించిన విధంగా ఈ నెలలో ఈ వ్యాపారం బాగా వస్తుంది, బాగా చేస్తున్నాం, మనకి 1000 ఆదాయం వస్తుందని మీరు ఎక్స్పెక్టేషన్ చేస్తే ఆ ఎక్స్పెక్టేషన్స్ విరుద్ధంగా ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది। అంటే మీ ఆశలు కొన్ని డిస్టర్బ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, మిస్ఫైర్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని
ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మిగతా విషయాల్లో మాత్రం ఈ రాశి జాతకులకి మిగతా అన్ని విషయాలు బాగానే ఉంది. ఒక దశమ స్థానమే ఒక్కటే దాని మీదే ఈ శని ప్రభావం చూపిస్తాడు కాబట్టి కొంచెం దశమ స్థానం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ మేషరాశి జాతకులు ఏం చేస్తే తమకి ఆ ఉద్యోగపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోయి సాంతవన లభిస్తుంది అనే విషయాన్ని కనుక మనం చర్చించుకుంటే ఖచ్చితంగా కూడా మీరు మహాదేవ ఆరాధన అనేది చేయాలి. ఖచ్చితంగా శివుడికి ఆరాధన చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీరు ప్రతిరోజు కూడా ప్రదోషకాలంలో, ముఖ్యంగా ప్రదోషకాలంలో సోమవారం నాడు స్వామివారికి అర్చనాది అభిషేకాలు చేయడం అనేది చాలా ప్రశస్తమైనదిగా మనం చెప్పుకోవచ్చు. రెగ్యులర్గా మామూలు ఈవినింగ్ కన్నా ప్రదోషకాలంలో చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. శివుడు రెడీగా ఉంటాడంట ఆ టైంలో అనుగ్రహ వర్షం కురిపించడానికి, ఆనందంగా ఉంటాడు. మనం ఎవరి దగ్గరికన్నా ఇంటర్వ్యూలకు కానీ అపాయింట్మెంట్లకు కానీ వెళ్ళినప్పుడు ఆయన బాగున్నప్పుడే కదా మనం మూడ్ చూసుకునే కదా వెళ్తాం. అలాగే శివుడు బాగుండే టైం ఏదైనా ఉంటే అది సాయంకాలం ఆయన మంచి నాట్యం చేస్తూ ఉంటాడు ఆ ప్రదోషకాలంలో. అప్పుడు కనుక మనం కనుక ఆయన్ని ఆరాధిస్తే ఖచ్చితంగా ఆయన మనకి మన మనోకామనలన్నీ సిద్ధింపజేస్తాడని ఒక ప్రతీది. అందువల్ల ప్రారంభ ఉదయకాలంలో మీరు శివుడి ఆరాధన చేసినప్పటికీ కూడా సాయంకాలం ప్రదోషకాలంలో కనుక శివుడి ఆరాధన చేస్తే ఖచ్చితంగా చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి, శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు గురు ఆరాధన కూడా ఈ రాశి జాతకులు చేయాల్సిన ఉంటుంది. గురు ఆరాధన అంటే గురు అంటే గురువు సాయిబాబా కానీ దత్తాత్రేయుడు కానీ మేధో దక్షిణామూర్తి రూపంలో ఉన్న శివభగవానుడు కానీ. అందువల్ల మేధో దక్షిణామూర్తి రూపంలో ఉన్న శివభగవానుడిని మీరు ఆరాధిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ప్రతి గురువారం నాడు కూడా ఆ శివాలయంలో మేధో దక్షిణామూర్తి రూపంలో మీరు శివుణ్ణి కొలిచి శనగల్ని మీరు దానం చేయండి. ఆ శనగల్ని ఎవరో తీసుకోవడానికి ముందు రాకపోతే ఆ శనగల్ని మీరు కొంచెం మీరు ప్రసాదంగా తీసుకుని మిగతావి ఆవుకు పెట్టండి. చాలా శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే శనికి కూడా మీరు ఆరాధన చేయాల్సిన అవసరం ఉంటుంది. శనికి తిలతైలాభిషేకాలు చేయాలి. 19 ఒత్తులతో నల్ల ఒత్తులతో శనికి దీపారాధన చేయటం శనివారం నాడు చాలా ప్రశస్తమైంది. ముడి నువ్వులు అలాగే నువ్వుల నూనెతో స్వామివారికి అభిషేకం చేయటం కూడా చాలా మేలు చేస్తుంది. అలాగే నువ్వులు బెల్లం నువ్వులతో చేసిన చిమ్మినీని ఏదైనా సరే దాన్ని కాకులకి పెట్టడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. కాకులు కానీ నల్ల కుక్కలకు పెట్టడం వల్ల కానీ చాలా వరకు శ్రేష్టమైన ఫలితాలు వస్తాయి. అలాగే శనివారం నాడు పేదలకి పెరుగన్నం ప్రసాదంగా పెట్టడం వల్ల కూడా చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి. శని దుష్ట స్థానాల్లో ఉన్నప్పుడు, శని మనకి ప్రతికూల ఫలితాలను ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా అన్నదానం అనేది చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తుంది. మీ చేతన ఎంత, మీకు ఎంత శక్తి ఉంటే అంత మీరు అన్నదానం చేయటం కూడా చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఈ మేషరాశి జాతకులు ఏదో శని వక్రగతిని పొందాడు తమకేదో ఇబ్బంది అయిపోతుందన్న విషయం కాకుండా ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం ఒక 2 నెలలు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 2-2.5 నెలలు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అంటే జూలై ఎండింగ్ కల్లా వీళ్ళ పరిస్థితులు కొంచెం ఇంప్రూవ్ అవుతాయి. కంటిన్యూస్గా ఆ పరిస్థితులన్నీ కూడా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవ్వడానికి మళ్ళీ మామూలు స్థితికి రావడానికి ఈ మేషరాశి వారికి అవకాశం ఉంటుంది. ఈ శని మే 23 నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకు కూడా ఆయన ఈ వక్రగతిలోనే ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యంగా మేషరాశి వారికి అయితే జూలై ఎండింగ్ లోపు వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి పాత స్థితి రావడానికి మెల్లమెల్లగా పరిస్థితుల్లో డెవలప్మెంట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒక్క ఉద్యోగ విషయంలో, ఉద్యోగ వ్యాపారాల్లో విషయంలో తప్పించి మిగతా విషయాలన్నింటిలో కూడా బాగానే ఉంటుంది. అందువల్ల ఆ ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు రావడానికి, మీ ఎక్స్పెక్టేషన్స్ అనుగుణంగా ఫలితాలు రావడానికి మీరు నేను చెప్పిన ఉపచర్యలన్నీ పాటించండి, ఖచ్చితంగా మేలు జరుగుతుంది.